ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రంగంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఈ సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోతాయనే ఊహాగానాలు అమెరికా నుంచి ఉత్తర కొరియా వరకు వినిపిస్తున్నాయి ఆ ప్రచారం నిజమేనని చాట్ జీపీటీ రూపకర్త ఓపెన్ ఏఐ సంస్థ సీఓ శామ్ ఆల్టిమన్ కూడా అంగీకరించారు ఏఐ వల్ల ఉద్యోగాలే మాయమవుతాయని ఆయన బాంబు పిలిచారు మానవులపై కృత్రిమ మీద ప్రభావం కూడా పూర్తి సానుకూలంగా కూడా ఉండకపోవచ్చని ఆల్టిమన్ అభిప్రాయపడ్డారు కొత్త సాంకేతికత వచ్చిన తొలినాళ్లలో ఉద్యోగాలు పోతాయనే భయాందోళనలు రేకెత్తడం సహజం ప్రస్తుతం చాట్ జీపీటీ తరహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అదే తరహా ఆందోళనలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో చాట్ జీపీటీ రూపకర్త చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో శ్యామ్ ఆల్ట్మ్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఏఐ వల్ల ఉద్యోగాలు మాయమవుతాయని ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు కృత్రిమ మేధ కేవలం మనిషికి అనుబంధంగా పనిచేస్తుందని ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయదంటూ చేస్తున్న వాదనలను ఆల్ట్మ్యాన్ తోసిపుచ్చారు ఉద్యోగాలు ఖచ్చితంగా ప్రభావితమవుతాయని ఆల్ట్మ్యాన్ చెప్పారు గతేడాది నవంబర్లో అందుబాటులోకి వచ్చిన చాట్ జీపీటీ అనూహ్య ఆదరణ సొంతం చేసుకుందని ఆయన తెలిపారు చార్ట్ జీపీటీ ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు అలాగని ఏఐ టూల్స్ అన్ని పరిపూర్ణం కావని వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయని వివరించారు మానవులపై ఏఐ ప్రభావం పూర్తిగా సానుకూల ఉండకపోవచ్చని ఆల్ట్మ్యాన్ అభిప్రాయపడ్డారు ప్రస్తుతం ఉన్న చాట్ జీపీటీ కన్నా శక్తివంతమైన ఏఐని అభివృద్ధి చేయగల సత్తా ఓపెన్ ఏఐకి ఉన్నా ఇప్పటికిప్పుడే విడుదల చేసేందుకు తాము సుముఖంగా లేమని తెలిపారు ప్రజలు కూడా అందుకు సిద్ధంగా లేరని తద్వారా తలెత్తే పరిణామాలను ఊహించడం కూడా కష్టమని ఆల్ట్మ్యాన్ చెప్పారు ఏఐ అభివృద్ధి సమాజంలో మనిషికి సవాల్గా మారకూడదని అభిప్రాయపడ్డారు మానవ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటూ ఉద్యోగాలకు అంతరాయం ఏర్పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు దీనిపై నిరంతర పర్యవేక్షణ నియంత్రణ అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు